అందరికీ నమస్కారం. స్వాగతం. జనవరి 15, 17వ తేదీల్లోని ప్రముఖ తెలుగు దినపత్రికల్లో గల వర్తమాన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూడబోతున్నాం. ముందుగా మనం చూడబోతున్న అంశం, కేంద్ర ప్రభుత్వం నూతన సచివాలయాన్ని నిర్మించనుంది. ప్రస్తుతం ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సచివాలయ ఉద్యోగులందరినీ ఒకే చోటికి చేర్చే విధంగా ఈ నూతన సచివాలయ నిర్మాణం జరగనుంది. ప్రస్తుతం దాదాపు 25,000 నుంచి 32,000 మంది ఉద్యోగులు కొత్త ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లోని కార్యాలయాల్లో పనిచేస్తున్నారు. ప్రభుత్వం నిర్మించబోతున్న నూతన పార్లమెంటు భవనం సెంట్రల్ విస్టా ప్రణాళికలో భాగంగా దాదాపు 70,000 మంది ఒకే చోట పనిచేసే సౌకర్యాలతో ఉండనుంది. ఇందుకోసం రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు ఉన్న సెంట్రల్ విస్టా ఉత్తర దక్షిణ దిక్కుల్లో 3 కిలోమీటర్ల మేర ఒక్కోటి 8 అంతస్తులు గల 8 భారీ భవంతులు నిర్మించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఈ భవనాలు అందుబాటులోకి వస్తే ప్రస్తుతం ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కార్యాలయాలకు ఏటా చెల్లిస్తున్న 1,000 కోట్ల రూపాయల వరకు అద్దె భారం తగ్గనుంది. ప్రస్తుతం 51 శాఖల్లో 22 మాత్రమే సెంట్రల్ విస్టా పరిధిలో ఉన్నాయి. కొత్త భవనాల నిర్మాణం తర్వాత మిగిలిన వారిని కూడా ఇందులోకి తీసుకురానున్నారు. కొత్త ప్రణాళికలో భాగంగా రాష్ట్రపతి భవన్కు నైరుతి వైపు ప్రధానమంత్రి కార్యాలయాన్ని నిర్మిస్తారు. ప్రధానమంత్రి నివాసం కూడా దాని పక్కనే ఉంటుంది. ఉత్తరం వైపు ఉపరాష్ట్రపతి నివాసం ఏర్పాటు చేస్తారు. ఇప్పుడున్న పార్లమెంటు భవనానికి ఆనుకొని త్రికోణాకారంలో 1,000 మంది సభ్యులు కూర్చునే విధంగా పార్లమెంటు భవనం నూతనంగా నిర్మిస్తారు. ప్రస్తుతం ప్రధానమంత్రి, రక్షణ, ఆర్థిక, హోంశాఖ కార్యాలయాలున్న నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ భవనాలు మ్యూజియాలుగా రూపాంతరం చెందుతాయి. జన్పత్లో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ను అక్కడికి సమీపంలోని జామ్నగర్ హౌజ్కు తరలిస్తారు. కొత్త పార్లమెంటు భవనాన్ని దేశ 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే 2022వ సంవత్సరం ఆగస్టు 15 నాటికి అందుబాటులోకి తీసుకురానున్నారు. పార్లమెంటులో ప్రతి 2 సభ్యులకు ఒక బెంచ్ ఉండేలా సీటింగ్ ఏర్పాటు చేస్తారు. దాదాపు 1,200 మంది ఎంపీలు కూర్చునే విధంగా సెంట్రల్ హాల్ నిర్మిస్తారు. ఎంపీలందరికీ ఒక్కో కార్యాలయాన్ని కేటాయిస్తారు. సెంట్రల్ విస్టా సెంట్రల్ సెక్రటేరియట్ అభివృద్ధి కార్యక్రమాన్ని 2024 కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సెంట్రల్ విస్టా అభివృద్ధిలో భాగంగా యమునా నదీ తీరంలో న్యూ ఇండియన్ గార్డెన్ను అభివృద్ధి చేస్తారు. రష్యా ప్రధానమంత్రి దిమిత్రీ మెద్వదేవ్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వ ప్రక్షాళన, రాజ్యాంగ సంస్కరణల దిశగా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన నిర్ణయాన్ని వెల్లడించిన క్రమంలో ఈ మార్పు చోటు చేసుకుంది. మెద్వదేవ్ రాజీనామా లేఖను పుతిన్ ఆమోదించి ఆ వెంటనే మెద్వదేవ్ను ఆ దేశ రక్షణ మండలి డిప్యూటీ చీఫ్గా నియమించారు. మరోవైపు ఫెడరల్ ట్యాక్స్ సర్వీసెస్ అధినేత అయినటువంటి మిషుస్తిన్ పేరును నూతన ప్రధాని పదవికి పుతిన్ ప్రతిపాదించారు. పుతిన్ నిర్ణయాన్ని దిగువ సభ అయినటువంటి డ్యూమా స్వాగతించింది. మెద్వదేవ్ రాజీనామా చేయడానికి ముందు పుతిన్ చట్టసభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వాన్ని ప్రక్షాళించాలని, అందుకు అనుగుణంగా రాజ్యాంగంలో సవరణలు చేపడదామని
ప్రధానిగా మంత్రులుగా ఎవరు ఉండాలన్నది నిర్ణయించే అధికారం చట్టసభ్యులకే ఉండాలని, పార్లమెంటరీ వ్యవస్థ కింద లేకుంటే రష్యా సుస్థిరంగా ఉండలేదని, పాలనలో పార్లమెంటు పార్లమెంటరీ పార్టీల పాత్ర కీలకం కావాలని, ప్రధాని స్వతంత్రత అధికారాలు మెరుగుపడాలని, ఆ దిశగా సంస్కరణలు ఉండాలని పుతిన్ ఈ సందర్భంగా సభ్యులతో అన్నారు. సైన్యాధ్యక్షుడిగా కొనసాగే అధికారం, ప్రధానిని మంత్రులను తొలగించే అధికారం అధ్యక్షుడి దగ్గరే ఉండాలని కూడా పుతిన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 20 ఏళ్లకు పైగా అధికారం చలాయిస్తున్న పుతిన్ ప్రస్తుత పదవీ కాలం 2024తో ముగియనుంది. ప్రస్తుత రాజ్యాంగ నిబంధనల ప్రకారం మరోసారి ఆయన అధ్యక్షుడిగా కొనసాగే వీల్లేదు. దీంతో ప్రధానిగా బాధ్యతలు చేపట్టి అధికారాలను మళ్లీ చెలాయించే ఉద్దేశంతోనే రాజ్యాంగ సవరణలు ప్రతిపాదిస్తున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయ భూముల పరిరక్షణకు ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇళ్ల నిర్మాణం కోసం దేవాలయ భూములను సేకరించకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల విస్తరణ పనులకు తప్పనిసరిగా దేవాలయాల భూములను సేకరించాల్సి వస్తే అంతే భూమిని ఇతర ప్రాంతాల్లో కేటాయించాలని స్పష్టం చేసింది. తద్వారా అర్చకుల జీవనానికి ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని దేవాలయాలకు దాదాపు 4.10 లక్షల ఎకరాల భూమి ఉంది. దేవాలయాలకు రాజులు, జమీందారులు, ధర్మకర్తలు ఈ భూముల్ని కానుకగా ఇచ్చారు. ఆయా ఆలయాల్లో కైంకర్యాలు నిర్వహించే అర్చకులు ఆయా ఆలయాలకు చెందిన భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇందులో 1.09 లక్షల ఎకరాల వరకు అన్యాక్రాంతమైంది. ప్రభుత్వ అవసరాలకు దేవాలయ భూములు సేకరించి ఆ మేరకు ప్రభుత్వం చెల్లించిన పరిహారం సంబంధిత ఆలయ ఖాతాలు జమ చేసేవారు. అయితే ఇది అర్చకుల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో దేవాలయ భూముల్ని ప్రభుత్వ పథకాలకు సేకరించకుండా రక్షణ కల్పించాలని గత ఏడాది సెప్టెంబర్ 27న ఏపీ అర్చక సమాఖ్య ప్రతినిధులు చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. పరాధీనంలో ఉన్న భూమిని దేవాలయాలకు చెందేలా చూడడంతో పాటు ఉన్న భూములను రక్షించి అర్చకుల ప్రయోజనాలను రక్షించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దేవాలయాలు అర్చకుల భూముల్ని పరిరక్షించే క్రమంలో వాటి సేకరణపై ఆంక్షలు విధిస్తూ రెవెన్యూ శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. నవరత్నాల్లో భాగంగా గృహ అవసరాల కోసం దేవాలయాల భూములు సేకరించకూడదని కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేశారు. దశల వారీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలందరికీ రక్షిత మంచినీరు అందించడంలో భాగంగా తొలి దశలో 6 జిల్లాల్లో 12,308 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 1 వ్యక్తికి 100 లీటర్లు, పట్టణ ప్రాంతాల్లో 135 లీటర్లు, మున్సిపల్ కార్పొరేషన్లో అయితే 150 లీటర్ల చొప్పున రక్షిత మంచినీరు సరఫరా చేయడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును ప్రభుత్వం చేపడుతోంది. 2051వ సంవత్సరం నాటికి పెరిగే జనాభాకు తగినట్లుగా ఈ ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రధానంగా తొలిదశలో శ్రీకాకుళం జిల్లా ఉద్దానం, గుంటూరు జిల్లా పల్నాడు, ప్రకాశం జిల్లా కనిగిరి, వైఎస్ఆర్ జిల్లా పులివెందుల ప్రాంతాల్లో, అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతంలో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆర్థిక సాయంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. మిగతా జిల్లాల్లో హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు
ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అహ్మదాబాద్ ముంబై నగరాల మధ్య తేజస్ ఎక్స్ప్రెస్ సేవలు ఈరోజు అనగా 17 జనవరి 2020 ఉదయం 10 గంటల నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ రైలు సేవలను అహ్మదాబాద్ స్టేషన్ నుంచి ప్రారంభించనున్నారు. ఈ రైలు ప్రత్యేకతలను కనుక గమనించినట్టయితే ఇది పూర్తి ఎయిర్ కండిషన్డ్ రైలు. ఇందులో 736 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. ఐఆర్సిటీసీ వెబ్సైట్ ద్వారా దీనిలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అలాగే ఐఆర్సిటీసీ రైల్ కనెక్ట్ మొబైల్ యాప్లో కూడా ఈ టికెట్లు అనేవి లభిస్తాయి. అన్ని ఆధునిక సదుపాయాలు మరియు ఫ్లైట్లో వలె ఆన్బోర్డ్ సర్వీసులు, సంప్రదాయ వంటకాలు, షాపింగ్ మొదలైనవి కూడా ఇందులో ఏర్పాటు చేయబడ్డాయి. తత్కాల్ కోటా లేదా ప్రీమియం తత్కాల్ కోటాలు ఈ రైలుకు సంబంధించి ఉండవు. జనరల్ కోటా మరియు విదేశీ టూరిస్ట్ కోటా మాత్రమే ఇందులో ఉన్నాయి. నిరంతర రైలు సేవలు 19 జనవరి 2020 నుంచి గురువారం మినహా వారానికి 6 రోజులు లభించనున్నాయి. ప్రయాణికులందరికీ ఐఆర్సిటీసీ ద్వారా ఉచితంగా 25 లక్షల వరకు రైలు ప్రయాణ బీమా కల్పించబడును. ఆలస్యమైతే ప్రయాణికులకు ఐఆర్సిటీసీ పరిహారం కూడా చెల్లించనుంది. 1 గంట కన్నా ఎక్కువ ఆలస్యమైతే 100 రూపాయల పరిహారం, 2 గంటలు మించి ఆలస్యమైతే 250 రూపాయల పరిహారం. అలాగే ప్రతి ప్రయాణికుని కోసం ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్ను, అదనంగా ప్రతి కోచ్లో ఆర్ఓ వాటర్ ఫిల్టర్ను కూడా ఏర్పాటు చేయనున్నారు. రైలు 60 రోజుల అడ్వాన్స్ రిజర్వేషన్ వ్యవధి కలిగి ఉంటుంది. దాదాపు 1.5 సంవత్సరం నుంచి ప్రపంచ దేశాలను కలవరపరుస్తున్న వాణిజ్య యుద్ధానికి విరామం ఇచ్చే దిశగా అగ్రరాజ్యాలు అమెరికా, చైనా తొలి అడుగు వేశాయి. తొలి దశ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఈ 2 రాజ్యాలు తమ మధ్య గల వాణిజ్య యుద్ధానికి తాత్కాలిక విరామాన్ని ప్రకటించినట్టయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా ఉపాధ్యక్షుడు లీ యూహీ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. మేధో హక్కుల పరిరక్షణ, బలవంతపు టెక్నాలజీ బదిలీకి ముగింపు, 2 దేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో సమతౌల్యం పాటించడం, వివాదాల పరిష్కారానికి సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం తదితర అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి. దీనితో అమెరికా నుంచి చైనాకు మరింతగా వ్యవసాయోత్పత్తులు, ఆర్థిక సేవల ఎగుమతికి అవకాశం లభించింది. ఇది ఎంతో చారిత్రక ఒప్పందమని, భవిష్యత్తులో సముచిత రీతిలో ద్వైపాక్షిక వాణిజ్యం నిర్వహించే దిశగా ముందడుగు అని, గతంలో జరిగిన తప్పులను 2 దేశాలు ఈ ఒప్పందం ద్వారా సరిదిద్దుకుంటున్నాయని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందం ద్వారా 2 దేశాలకు గణనీయంగా ప్రయోజనాలు చేకూరుతాయని, ఇది ప్రపంచ శాంతికి దోహదపడగలదని ఆశిస్తున్నట్టుగా ట్రంప్ తెలియజేశారు. త్వరలోనే తాను చైనాలో పర్యటించనున్నట్లు కూడా ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా మేధో హక్కులను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పేందుకు చైనా సరైన ప్రయత్నాలే చేస్తోందని కూడా ఈ సందర్భంగా ట్రంప్ తెలియజేశాడు. 2 దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యేందుకు ఈ ఒప్పందం తోడ్పడగలదని లీ యూహీ ఈ సందర్భంగా చెప్పారు. గత 2 ఏళ్లుగా ఆర్థిక వాణిజ్య రంగాల్లో 2 దేశాలు క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. చర్చల ప్రక్రియలో పలు సవాళ్లు ఎదురైనప్పటికీ వెనక్కి తగ్గకుండా చిట్ట చివరికి ఒప్పందం కుదుర్చుకోగలిగామని లీ యూహీ పేర్కొన్నారు. ఇరుపక్షాలు ఈ ఒప్పందం సజావుగా అమలు చేయగలవని ఆశిస్తున్నట్లు ట్రంప్కు రాసిన లేఖలో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ పేర్కొన్నారు. టెలికాం సంస్థ హువావేపై అగ్రరాజ్యం ఆంక్షలను పరోక్షంగా ప్రస్తావిస్తూ చైనా కంపెనీలతో
అమెరికా సముచిత రీతుల్లో వ్యవహరించగలదని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. చైనాతో భారీ వాణిజ్య లోటును భర్తీ చేసుకునేందుకు 2018లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య సుంకాలపరమైన పోరు కొనసాగుతోంది. అమెరికా ఇప్పటిదాకా సుమారు $360 బిలియన్లకు పైగా విలువ చేసే చైనా దిగుమతులపై సుంకాలు విధించింది. చైనా కూడా అందుకు తగినట్లుగా దాదాపు $110 బిలియన్ విలువ చేసే అమెరికా ఉత్పత్తులపై సుంకాలు విధించింది. వాణిజ్య పోరు ప్రభావం ఈ రెండు దేశాలకే పరిమితం కాకుండా మిగతా ప్రపంచ దేశాలపై కూడా పడింది. అయితే అగ్రరాజ్యాల మధ్య కుదిరిన ఈ తొలిదశ ఒప్పందంతో ప్రపంచ దేశాలకు ఊరట లభించగలదని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. ఒప్పందంలోని అంశాల కన్నా ఒక ఒప్పందం కుదరడం మంచి పరిణామమని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా నుంచి మరిన్ని దిగుమతులకు చైనా అంగీకరించడం, దశల వారీగా చైనా ఉత్పత్తులపై సుంకాలు తొలగించేందుకు కట్టుబడి ఉన్నామంటూ అమెరికా ప్రకటించడం ఈ ఒప్పందంలోని ముఖ్యాంశాలుగా విశ్లేషకులు తెలియజేశారు. ఈ ఒప్పందం ప్రకారం వచ్చే 2 ఏళ్లలో అమెరికా నుంచి $200 బిలియన్ విలువ చేసే ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు చైనా అంగీకరించినట్లు హాంకాంగ్కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక వెల్లడించింది. అయితే ఇది సంధిలాంటిదేనని, అమెరికా నుంచి చైనా మరిన్ని ఉత్పత్తులు కొనుగోలు చేసేలా చేసిన నిబంధన ఖచ్చితంగా అమలు చేయడం కష్టమేనని చైనా విశ్లేషకులు భావిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన విధానాన్ని ప్రకటించింది. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు విధానాన్ని చూసినట్టయితే గతంలో కనీస గిట్టుబాటు ధర లేని మిరప, పసుపు, ఉల్లి, చిరుధాన్యాలకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా కనీస గిట్టుబాటు ధరను ప్రకటించనున్నారు. అలాగే పంట వేసే సమయంలోనే కనీస గిట్టుబాటు ధరను ప్రకటిస్తారు. ప్రతి గ్రామ సచివాలయంలో ఆయా గ్రామాలలో పండే పంటల కనీస గిట్టుబాటు ధర మరియు వాటి శాశ్వత కొనుగోలు కేంద్రాల వివరాలను ప్రకటించనున్నారు. 217 మార్కెట్ యార్డులు మరియు 150 సబ్ మార్కెట్ యార్డులకు శాశ్వత కొనుగోలు కేంద్రాలుగా ఏర్పాటు చేయనున్నారు. కొనుగోలు ప్రక్రియలో దళారులను నిర్మూలించనున్నారు. ప్రతి గ్రామ సచివాలయం పక్కనే రైతు భరోసా కేంద్రాలు పూర్తి స్థాయిలో ఈ జూన్ నాటికి ఏర్పాటు చేయనున్నారు. ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా కల్తీ లేని నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు అందుబాటులో ఉండనున్నాయి. వ్యవసాయానికి అవసరమైన సూచనలు, సలహాలు రైతు భరోసా కేంద్రాల్లో ఇవ్వబడనున్నాయి. రైతులు తమ పంటలను అమ్ముకోవడానికి రైతు భరోసా కేంద్రాలు సహకరించనున్నాయి. అలాగే రైతుల సందేహాల నివృత్తి మరియు సమస్యల పరిష్కారం కోసం 1907 అనే టోల్ ఫ్రీ నెంబర్ని కూడా రూపొందించారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస గిట్టుబాటు ధరలను చూసినట్టయితే పసుపుకి 6,850 రూపాయలు, మిరపకి 7,000 రూపాయలు, ఉల్లికి 770 రూపాయలు, చిరుధాన్యాలైనటువంటి కొర్రలు, అండుకొర్రలు, అరికెలు, పరిగెలు, ఊదలు, సామలు వంటి వాటికి 2,500, మామూలు ధాన్యానికి 1,815 రూపాయలు, ఏ గ్రేడ్ ధాన్యానికి 1,835 రూపాయలు, హైబ్రిడ్ జొన్నలకి 2,550, సాధారణ జొన్నలకి 2,570, సజ్జలకి 2,000, రాగులకి 3,150 రూపాయలు, మొక్కజొన్నలకి 1,760 రూపాయలు, కందులకి 5,800 రూపాయలు, పెసళ్ళకి 7,050 రూపాయలు, మినుములకి 5,700, వేరుశనగలకి 5,090, శనగలకి 4,875, మరపట్టిన కొబ్బరికి 9,521, అలాగే మధ్యస్థ పింజగల పత్తికి 5,255, పొడవు పింజ కలిగిన పత్తికి 5,550 రూపాయలు, బత్తాయిలకి 1,400 రూపాయలు, అరటికి 800 రూపాయలను చెల్లించనున్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా
ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో భీమ్ ఆర్మీ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ను నిర్బంధంలో ఉంచడం, ఆ సందర్భంలో ఆజాద్ బెయిల్ పిటిషన్పై మంగళవారం విచారణ సందర్భంగా అడిషనల్ సెషన్స్ జడ్జ్ కామిని లవ్ మాట్లాడుతూ నిరసన తెలపడం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని తెలియజేశారు. శాంతియుతంగా ధర్నాలు చేసే అవకాశం అందరికీ ఉందని ఈ సందర్భంగా న్యాయమూర్తి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 24,189 చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరులను ఆన్లైన్లో మ్యాపింగ్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్తో చెరువుల మ్యాపింగ్పై మత్స్యశాఖ చర్చలు జరుపుతోంది. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో గతంలోనే ఆన్లైన్ మ్యాపింగ్ చేసినా ఎంత నీరుంది, ఎన్ని చేప పిల్లలు వదలొచ్చు అనే వివరాలు తెలుసుకునేందుకు అది ఉపయోగపడదని అధికారులు కనుగొన్నారు. దీంతో మత్స్యశాఖ కోసమే ప్రత్యేకంగా ఓ యాప్ను రూపొందించేందుకు NRSC అంగీకరించింది. ఈ యాప్తో చెరువుల్లో ఎంత విస్తీర్ణంలో నీరుంది, ఆ నీటి లక్షణాలు ఎలా ఉన్నాయి, చేపలు ఎదిగేందుకు అనువైన వాతావరణం ఉందా లేదా, ఎన్ని చేప పిల్లలు వదలొచ్చు అనే వివరాలన్నీ తెలిసిపోనున్నాయి. పైగా ఈ సమాచారం 15 రోజులకోసారి తెరపైకి చేరనుంది. అంచనాలు రూపొందించడం సులువవుతుంది, ఖర్చు కూడా భారీగా తగ్గనుంది. 6 నెలల కాలంలో ఈ ప్రాజెక్టుపై 3 సార్లు చర్చలు నిర్వహించినట్లు మత్స్యశాఖ ఉన్నతాధికారి తెలిపారు. మరో 3 నెలల్లో ఆన్లైన్ మ్యాపింగ్ ప్రక్రియ మొదలయ్యే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. భిన్నమైన చికిత్సా పద్ధతులను ఉపయోగించి క్యాన్సర్ కణాలను సమూలంగా నాశనం చేయడంలో పరిశోధకులు ముందడుగు వేశారు. ఈ విధానంలో ఆరోగ్యంగా ఉన్న కణాలపై ఎలాంటి ప్రభావం పడకుండా చికిత్స పూర్తి చేయవచ్చని నిరూపించారు. ఈ మొత్తం ప్రక్రియలో ఆంథోసెఫాలస్ కదంబ మొక్క కీలక పాత్ర పోషిస్తుందని పరిశోధకులు వెల్లడించారు. కదంబ మొక్క నుంచి సేకరించిన పదార్థంతో IR780DIE పరిశోధనలు వీరు కొనసాగించినట్టుగా తెలిపారు. నియర్ ఇన్ఫ్రారెడ్ కాంతి ఈ డై మీద పడినప్పుడు ఉష్ణం ఉత్పత్తి అవుతుంది. ఈ వేడికి క్యాన్సర్ కణాలు నాశనమవుతాయి. కదంబం నుంచి తీసుకున్న యాంటీ క్యాన్సర్ ఏజెంట్ మళ్ళీ ఈ కణాలు ఎదగకుండా పూర్తిగా నాశనం చేస్తుంది. ఈ పరిశోధనలో భాగంగా లిపిడ్ నానో రేణువుల్లో డైతో పాటు యాంటీ క్యాన్సర్ ఏజెంట్ను ఉంచినట్టుగా, రొమ్ము క్యాన్సర్ కణాలను ఎలుకల్లోకి పంపి విజయవంతంగా పరీక్షలు నిర్వహించినట్టుగా, కేవలం క్యాన్సర్ కణాలనే ఇవి నాశనం చేసినట్లు గుర్తించినట్లుగా శాస్త్రవేత్తలు తెలిపారు. దీనివల్ల బాధితులకు ఎలాంటి దుష్ప్రభావాలు కలగవని నిర్ధారించినట్లు పరిశోధనలో పాల్పంచుకున్న IIT హైదరాబాద్, IIT బాంబే అలాగే కోల్కతాలోని బోస్ ఇన్స్టిట్యూట్లకు చెందిన పరిశోధకులు వెల్లడించారు. IIT హైదరాబాద్లోని బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన సహాయ ఆచార్యుడు అరవింద్ కుమార్ రంగన్ ఆధ్వర్యంలో పరిశోధక విద్యార్థులైనటువంటి తేజస్విని, అప్పిడి, దీపక్ భరద్వాజ్ ఈ పరిశోధనలో కీలక పాత్ర పోషించారు. ఈ చికిత్సా పద్ధతులు అందుబాటులోకి వస్తే క్యాన్సర్ బాధితులకు ఊరట లభించనుందన్నట్టుగా వీరు తెలియజేశారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ కొత్త డిప్యూటీ గవర్నర్గా మైఖేల్ దేవబ్రత పాత్ర నియమితులయ్యారు. 3 ఏళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. గతేడాది జూన్లో విరాల్ ఆచార్య రాజీనామా చేసినప్పటి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది. ప్రస్తుతం దేవబ్రత పాత్ర ద్రవ్య పరపతి విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఈయన RBI 4వ డిప్యూటీ గవర్నర్గా ఉంటారు. డిప్యూటీ గవర్నర్గా ఆచార్య పర్యవేక్షించిన ద్రవ్య పరపతి విధాన విభాగాన్ని పాత్ర తన దగ్గరే ఉంచుకోవచ్చు. గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆర్బీఐలో గరిష్టంగా 4 డిప్యూటీ గవర్నర్లు ఉండొచ్చు. ప్రస్తుతం
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లుగా ఎన్ఎస్ విశ్వనాథన్, బీపీ కనుంగో, ఎంకే జైన్లు ఉన్నారు.